ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు ప్రభుత్వం మధ్య ఉన్నటువంటి ప్రతిష్టంభన మనం చూశాం. ఈరోజు కూడా మంత్రుల కమిటీ ఎదురు చూసింది. ఉద్యోగ సంఘాల నేతలు వస్తారని, వాళ్ళు అటెండ్ కాలేదు. ఉద్యోగులు మా శత్రువులు కాదు, మాలో భాగమే కాబట్టి వాళ్ళ కోసం మేము ఎదురు చూస్తాం అంటూ కమిటీ చెప్పింది. TV5 ఉన్న సమాచారం మేరకు 2-3 రోజుల్లో ప్రతిష్టంభన తొలగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఉద్యోగులు ఒక మెట్టు దిగాలి, ప్రభుత్వం కూడా ఒక మెట్టు దిగే అవకాశం ఉంది. ఫిట్మెంట్ మాత్రం మార్చే అవకాశం లేదు, 23% కానీ ముఖ్యంగా హెచ్ఆర్ఏ స్లాబుల విషయంలో వారికి నిజంగానే అన్యాయం జరిగింది అనే విషయం గ్రహించి హెచ్ఆర్ఏ స్లాబులను గతంలో చాలా తగ్గించేశారు. ఇదివరకు వస్తున్నటువంటి హెచ్ఆర్ఏల్ని ఆ స్లాబులు కొంచెం మార్చడం, అదేవిధంగా అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్, అంటే గతంలో ఇప్పుడు 60 సంవత్సరాలకు రిటైర్ అయిన వాళ్ళకి 70 నుంచి 75 సంవత్సరాల వయసు ఉన్న వారికి కొంచెం అవసరాలు పెరుగుతాయి హెల్త్ విషయంలో, ఆరోగ్యపరంగా వైద్య ఖర్చులు ఎక్కువ అవుతాయి కాబట్టి 70 నుంచి 75 సంవత్సరాల వయసు ఉన్నటువంటి పెన్షనర్లకి ఒక 15%, 76 నుంచి 86 సంవత్సరాల వారికి 20% అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఇస్తుండేవారు. ఇప్పుడు అదంతా తీసేశారు, 80 ఏళ్ళు పైబడిన వారికి మాత్రం ఇస్తున్నారు. సో పెన్షనర్లు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు కాబట్టి ఆ విషయం కూడా కొంచెం పునరాలోచనలో ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తుంది. 2-3 రోజుల్లో ఏమైనా కొలిక్కి రావచ్చు, లేదంటే మాత్రం సమ్మెకే సిద్ధమవుతున్నారు ఉద్యోగులంతా. ఒక పక్క ఉద్యోగుల సమస్య ఇలా ఉండగా మరొక పక్క ఏపీఆర్సీ ఆంధ్రప్రదేశ్ విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ పబ్లిక్ హీరింగ్ నిర్వహిస్తోంది. దాని ప్రకారం చూస్తే 1000 కోట్ల రూపాయలు ప్రజలపై పన్నుల భారం పడబోతోంది టారిఫ్ రూపంలో. వీటన్నిటినీ పక్కదో పట్టించడానికి జిల్లాల పునర్విభజన అంశం తీసుకొచ్చారా అని చెప్పి ప్రతిపక్షాలు కూడా విమర్శిస్తున్నాయి. ఈ అంశాలన్నింటికి సంబంధించి ఈరోజు డిబేట్లో పాల్గొనడానికి AS రామకృష్ణ గారు, మాజీ టీచర్స్ ఎమ్మెల్సీ, అదేవిధంగా బాబురావు గారు, CPM రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఉన్నారు. హృదయరాజు గారు ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ సంబంధించినటువంటి అధ్యక్షులు. అందరికీ నమస్కారం. ముందుగా రామకృష్ణ గారు, ఏంటి ఉద్యోగ సంఘాలు ప్రభుత్వం మధ్య ప్రతిష్టంభన తొలగే అవకాశం ఉందా? మూర్తి గారు, మీకు అక్కడ ఉన్నటువంటి ప్యానలిస్టులు ఇద్దరికి నమస్కారం అండి. నమస్కారం. మీరు చెప్పింది నిజమైతే ప్రతిష్టంభన మరి రాబోయేటటువంటి కొద్ది రోజుల్లోనే ఏదైతే సమ్మె సైరన్ మోగించారో ఆ సమ్మె సైరన్ ఆగిపోయేటటువంటి అవకాశం ఉంది అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు కూడా గొంతెమ్మ కోరికలు ఏం కోట్లేదు, 71 డిమాండ్లు తీరిస్తేనే మేము సమ్మె ఆపుతామని చెప్పని కూడా వాళ్ళు మంకు పట్టుకొని లేరు. మీరు చెప్పింది వాస్తవం అయితే ఇది మంచి పరిణామం అని చెప్పని నేను అనుకుంటున్నా. అయితే చాలా మందికి అనుమానాలు ఉన్నాయి, ఇవన్నీ నిజమయ్యేదాకా మనం వేచి చూడాలి కదా. కానీ ఇవాళ ప్రభుత్వం, మీరు సజ్జల రామకృష్ణారెడ్డి గారి ప్రెస్ మీట్ లో ఆయన ఏం చెప్తున్నారండి, ఇది చట్ట వ్యతిరేకమైనటువంటి సమ్మె అంటున్నారు. ఏ విధంగా చట్ట వ్యతిరేకమైనటువంటి సమ్మె అవుతుంది? సమ్మె చేసేటటువంటి హక్కు లేదా అసలు ఉద్యోగస్తులకి? ఇవాళ ఏ దేశంలోనైనా ఏ రాష్ట్రంలోనైనా మనకు అన్యాయం జరిగినప్పుడు ప్రజాస్వామ్య పద్ధతిలో సమ్మె చేయటం అనేటటువంటి ప్రజాస్వామ్య దేశంలో హక్కు అండి. ఆ హక్కును కాలరాచేటటువంటి అధికారం ఎవరికి లేదు. మీరు రాజ్యాంగం చదువుకుంటే అది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇంకొకటి ఏంటంటే వాళ్ళ మంత్రుల కమిటీ ఏదో మేము వాళ్ళకి వివరిస్తాము అని చెప్పి ఏంటండి, అసలు నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఏంటి వివరించి చెప్తారు వాళ్ళు? ఏం చెప్తున్నారు మీరు? మా కనీస 3 డిమాండ్లు ఏవైతే ఉన్నాయో, ఏంటా 3 డిమాండ్లు? 1, పాత జీతాలు ఇవ్వాలి. 2, అశుతోష్ మిశ్రా కమిటీ రిపోర్ట్ మా చేతికి ఇవ్వాలి. 3 వచ్చేసి ఏంటండి 3వది, జీవోలు రద్దు చేయాలి. జీవోలు రద్దు చేయాలి ఏమండి? ఇప్పుడు ఇచ్చినటువంటి జీవోలు ఏవైతే ఉన్నాయో ఆ జీవోలు రద్దు చేయాలండి. అంటే ఈ గొంతెమ్మ కోరికల, ఈ 3 గొంతెమ్మ కోరికలు కాదు కదా. అంటే వీళ్ళు ఏమి వివరించి చెప్తారో నాకైతే అర్థం కావట్లేదు. అంటే ఏం బుజ్జగిస్తారో నాకైతే అర్థం కావట్లేదు. అంటే ఇక్కడ స్టీరింగ్ కమిటీలో ఉన్నటువంటి 20 మంది కానీ, ఇవాళ హాజరైనటువంటి 9 మంది కానీ, ఆ స్టీరింగ్ కమిటీ వాళ్ళు 9 మంది హాజరయ్యారట. వాళ్ళు కూడా చెప్పారు మీ ముఖ్య నాయకులు రావటం లేదేంటి అన్నారంట. అంటే అసలు వాళ్ళు ఏం చెప్తున్నారు, అసలు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఆర్థిక శాఖ మంత్రి ముఖ్యమైనట్టు ఆయన, ఆయన మొహం ఎంతవరకు నేను చూడలేదు అని చెప్పి అంటున్నారు. ఎవరు వాళ్ళు అంటున్నారు, దానికి మీరేం సమాధానం చెప్తారు?
నేనేమంటానంటే అసలు మీరు ఒక మాట చెప్పేసి మీరు వివరించడానికి ఇక్కడ ఏం లేదు వాళ్ళు ఏం ఇల్లిటరేట్స్ కాదు అన్ని విషయాలు 20 మంది నాయకులకి ఎందుకంటే ఈ కాచి అవకాశం పట్టేశారు ఇదేమో తెలియనటువంటి విషయాలా వాళ్ళు ఏం చదువులేదా చదువుకోలేదా ఈ విషయాలు వాళ్ళకి తెలియదా ఇవి ఎవరికి తెలియనటువంటి విషయం కాదు మీరు చెప్పండి ఏమని మేము జీవోలు రద్దు చేయం ఏ పాప జీతాలు ఇవ్వం అశుతోష్ మిశ్రా కమిటీ రిపోర్ట్ మీ ముందు పెడతాం చెప్పేయచ్చు కదా ఎట్లాగో మీరు ఈ చేస్తారు చేయరు నాకైతే తెలియదు చైన్ అనేటటువంటి మాట మీరు చెప్తున్నారు కదా చైన్ అని చెప్పొచ్చు కదా ఆ ధైర్యం ప్రభుత్వం ఎందుకు చేయలేకపోతుంది కాబట్టి ఇవాళ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే ఇప్పటికే 13 సార్లు చర్చలు జరిపామని చెప్తాను అంటున్నారు 3 నెలల నుంచి చర్చలు జరుపుతున్నారు ఏంటండి చర్చలు జరిపి కొండందో వెలికిన పట్టినట్టుగా మీరు వాళ్ళని అసంతృప్తి పరిచేటటువంటి జీవోలు వాళ్ళకి ఇస్తారు అందుకని ఇవాళ ఎవరు చెప్పుకోవాలి ఈ ఎంప్లాయీస్ ఎవరు చెప్పుకోవాలండి ఇంట్లో హౌస్ వైఫ్ ఉంటుందండి ఎవరు చెప్పుకుంటున్నటువంటి బాధ ఇంటి అడ్డైనటువంటి భర్తలు చెప్పుకుంటుంది తీర్చలేదనుకోండి ఆవిడ కూడా ఫాస్టింగ్ కలిపోద్ది ఒకసారి మీరు గమనించండి ఇంట్లో హౌస్ వైఫ్ కూడా ఫాస్టింగ్ చేసేటటువంటి హక్కు కలిగి ఉంటుంది సో కాబట్టి ఇది సాధారణమైనటువంటి హక్కు ఈ హక్కును కాలవేసేటటువంటి అవకాశం ఇచ్చారు అప్పుడప్పుడు మనం వింటా ఉన్నాం నిన్న ఎవరో బండి శ్రీనివాసరావు గారు ఏదో చెప్తా ఉన్నారు మేము కనుక ఈ చర్చలకి ఈ డిమాండ్ తీర్చకుండా వెళ్ళినట్లయితే మా ఒళ్ళు పగల కొడతారు మా ఉద్యోగస్తులు అని చెప్తున్నాడు చెప్పినట్టల్లా ఆడమన్నట్టల్లా ఆడాము ఇప్పుడు అర్థమైపోయింది ఉద్యోగులకి చేస్తారు ఇంకా ఆడితే అంటున్నారు అదే 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 సార్ ఇప్పుడు ఉద్యోగస్తులు ఇప్పుడు ఈ ఉద్యమం అనేటటువంటి నాయకుల చేతుల్లో లేదు మోతి గారు ఉద్యోగస్తుల చేతుల్లోకి వెళ్ళిపోయింది వాళ్ళు ఉద్యోగస్తులే ఉద్యమాన్ని నడుపుతున్నారు అవసరమైతే రేపు పొద్దున నాయకులు కూడా మార్చేసేటటువంటి పరిస్థితికి వచ్చేసారు ఉద్యోగస్తులు ఈ ఇటువంటి ఉద్యమాన్ని నేను ఎప్పుడు చూడలేదండి కొత్త రకం రక్తం ఎక్కి నీళ్ళలోకి అందుకని ప్రభుత్వం కూడా ఆలోచించి జాగ్రత్తగా ఆలోచించి రాబోయేటటువంటి ప్రమాదాన్ని పైపెచ్చు విషం చెప్పడానికి ప్రయత్నిస్తుంది ఆ మధ్య ఎక్కడ సత్తెనపల్లిలో బడి ముందు కొంతమంది నాకు కనీసం చూస్తారటం కూడా నినాదాలు వాళ్ళకి రావటంలా అటువంటి వాళ్ళు పెట్టుకొని ఉపాధ్యాయుల మీద మీరు విషయం చెప్పడానికి ప్రయత్నిస్తారా వాలంటీర్లు ఇంటింటికి తెప్పి ప్రతి స్కూల్ ముందట డిస్ప్లే చేయాలంట వీళ్ళ జీతం ఎంతో మీరు కూడా డిస్ప్లే చేయండి ఎమ్మెల్యేలు మంత్రులు జీతం 15 సంవత్సరాల క్రితం వాళ్ళ ఆదాయం ఎంత ఉంది ఇప్పుడు ఆదాయాలు ఎట్లా పెరిగినాయి వాళ్ళకి ఎంత పొలం ఉంది వాళ్ళ వాళ్ళ కొడుకులు కూతుర్లు ఎక్కడ చదువుకుంటున్నారు ఇవన్నీ మనం కూడా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మంత్రుల ఆస్తులు చిత్త వివరాలు కూడా మనం ప్రకటించాలి కదా అందుకని ఇవాళ ఉద్యోగస్తులు అడిగేటటువంటి డిమాండ్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళు చెప్పేటటువంటి మీరు ముందు పెట్టేటటువంటి డిమాండ్లు ఏవైతే ఉన్నాయో అవి న్యాయసమ్మతమైనయా కావా వాళ్ళు ఏం గొంతున్న కోరికలు అయితే కోరుతున్నారని నేనైతే అనుకోవట్లేదండి ఇక ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి గారు చెప్పుకోకుండా మంత్రులు చెప్పుకోకుండా అధికారులు చెప్పుకోకుండా ఉద్యోగస్తులు ఎవరు చెప్పుకోవాలండి ఎవరు చెప్పుకుంటారండి రాజు దగ్గరికే కదా ప్రజలు వెళ్ళేది ఇవాళ ప్రజల దగ్గరికి రాజు వస్తున్నాడు ఏమని మాకు బస్తాలు కష్టాలు ఉన్నాయని చెప్పండి ఉద్యోగస్తులు అంటున్నారు మాకు టన్నుల బాధలు ఉన్నాయని చెప్పండి కాబట్టి ఇక్కడ వాళ్ళ కష్టాలు తీరాలి వీళ్ళ బాధలు కూడా తీరాలంటే చర్చల మార్గం కాబట్టి విన్ టు విన్ ప్రాసెస్ మీద చర్చలు జరపాల్సినటువంటి అవసరం ఉంది అటు ఇటు తగ్గాల్సినటువంటి అవసరం ఉంది న్యాయమైనటువంటి డిమాండ్ పరిష్కరించాల్సినటువంటి అవసరం ఉంది లేకపోతే ఎక్కడ తగిలింది కరెక్ట్ హృదయరాజు గారు మాట్లాడతారు ఉపాధ్యాయ సంఘం అధ్యక్షులు హృదయరాజు గారు సో ముందు రోడ్డు ఎక్కింది ఉపాధ్యాయులే మీ తర్వాత ఒక్కొక్కరుగా ఉద్యోగులు వచ్చారు ఆ తర్వాత నాయకులు రంగంలోకి దిగారు వాస్తవంగా 27 ఏపీటీఎఫ్ వీళ్ళు వచ్చారండి యా రామకృష్ణ గారు చెప్పినట్టుగా ఉద్యమం ఉద్యోగస్తుల చేతుల్లో ఉంది నాయకులు లేని ఉద్యమం ఇది ఎందుకంటే 12 సార్లు చర్చలు జరిగాయి అసలు చర్చలు దేని మీద జరగాలి అశుతోష్ మిశ్రా కమిటీ నివేదిక మీద పిఆర్సీ నివేదిక మీద పిఆర్సీ నివేదిక బయట పెట్టకుండా చర్చించారు దేని మీద సెక్రటరీల కమిటీ నివేదిక మీద సో మీకు అప్పుడే అర్థమైపోయి ఉండాలి పిఆర్సీ నివేదిక బయట పెట్టలేదు అంటే దాని అర్థం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఉన్న అయ్యారు కూడా ఇవ్వరు అనే కానీ మరి నాయకులు ఎందుకు చర్చలకు వెళ్ళారో ఏం జరిగిందో తెలీదు సో చావుకు పెడితే లంకనానికి వచ్చింది అన్నట్టుగా ఇప్పుడు కొత్త జీతాలు ఇవ్వండి జీతాలు పెంచండి అనే డిమాండ్ పోయి మాకు పాత జీతం ఇవ్వండి మహాప్రభు అనేదాకా వచ్చారు మీరు సో ఇప్పుడు చర్చలు జరుగుతున్న తీరు మీ సమ్మె నోటీసు ప్రభుత్వం యొక్క కమిటీ ఎదురు చూడాలి చూస్తే మాకున్న సమాచారం ఏంటంటే ఫిట్మెంట్ సంఘ దేవుడెరుగు ముందు అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అండ్ హెచ్ఆర్ఎస్ లాభాలు కొంచెం మారుస్తారు సో మీరు మెట్టు దిగినట్టుంటే వాళ్ళు మెట్టు దగ్గినట్టు ఉంటుంది సమ్మెదాకా పోదు అని ఒక సమాచారం ఏమంటారు సార్ సార్ మొదటగా మూర్తి గారికి అదేవిధంగా రామకృష్ణ గారికి బాబురావు గారికి
नमस्कार नमस्कार प्रधानंगा ऐदु संवत्सरालकु ओकसारि वेतन जीवुलकु संबंधिंचि वच्चेटुवंटिदि पीआरसी अदि దాదాపుగా ఏంటంటే ధరల సూచికకు అనుగుణంగా ఆ రోజు 1 7 2018 నాటికి ఉన్నటువంటి 15th లేబర్ కమిషన్ ఏదైతే దేశవ్యాప్తంగా ధరల సూచిక పట్టికను అందజేస్తుందో దాని ప్రకారం అన్ని సంఘాలు ఆ రోజు వేసినటువంటి చట్టబద్ధమైనటువంటి శాస్త్రీయమైనటువంటి అశోక్ మిశ్రా కమిటీ కమిషన్కు మేమంతా కూడా సంఘాలుగా అదే విధంగా దాదాపుగా అన్ని జిల్లాలు తిరిగి ఆయన శాస్త్రీయమైనటువంటి నివేదికను తయారు చేయడం అనేది జరిగింది మీరన్నట్టుగా సమావేశాల్లో మేము వెళ్ళడం అనేటువంటిది ఆ వెళ్ళిన తర్వాత మా మీద కూడా ఏంటంటే కింది స్థాయిలో గాని అనేక డిబేట్లలో కూడా జరుగుతున్నటువంటి చర్చ ఏంటంటే మీరు ఒప్పుకున్నారు అనేటువంటిది మేము ఒప్పుకోలేదు సార్ ఒక్కొక్క ప్రభుత్వ విధానం అనేటువంటిది వారి యొక్క వైఖరి అనేటువంటిది వారిని బట్టి ఉంటుంది అనేటువంటిది మొట్టమొదటగా ఉద్యోగులు గాని మిగతా వాళ్ళు గాని అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది మేము ఒక స్థాయి నాయకులుగా వచ్చిన తర్వాత మేము ఏవైతే శాస్త్రీయం అనేటువంటి అంశాలు ఇప్పుడు రామకృష్ణ గారు చెప్పారు మేము అజ్ఞానులం కాదు అదే విధంగా ప్రతినిధులుగా మాకు అన్ని అంశాలు తెలుసు ఆ మేరకు ఏంటంటే అసలైనటువంటిది ఏంటంటే అశుతోష్ మిశ్ర నివేదిక అనేటువంటిది బయట పెట్టాలి సెక్రటేరియట్ లో 6 గంటల పాటు మేము నిరసన వ్యక్తం చేసినటువంటి క్రమంలో గౌరవ సిఎస్ గారు మీరు ఇక్కడే ఉండండి మేము పంపిస్తానా నివేదికని చెప్పి 5-6 గంటల పాటు పంపకపోవడం అనేటువంటిది మరి సిఎస్ గారు ఉద్యోగులకు పెద్ద మంచి ఆయన అదేవిధంగా ముఖ్యమంత్రి గారి స్థాయిలో ఒకసారి సజ్జల రామకృష్ణారెడ్డి గారు జోక్యం చేసుకొని అదెంతసేపు అది ఇచ్చేస్తానులే అని చెప్పి చెప్పడం అనేటువంటిది జరిగింది ఐఏఎస్ ల మీటింగ్ జరిగినటువంటి ప్రతిసారి కూడా అది బయట పెడితేనే మేము చర్చిస్తామని చెప్పినటువంటి క్రమంలో కొన్ని 40 పాయింట్లు తీశారు దాంట్లో అశుతోష్ మిశ్రకు సంబంధించినటువంటిది దాంట్లో ఏంటంటే ఫిట్మెంట్ అట్లా కట్ అండ్ పేస్ట్ మాదిరి తీసుకొచ్చి ఇవి ఉన్నాయి దాంట్లో దీంట్లో చర్చించండి ఈ అంశాలు అనేటువంటి చెప్పడం అనేది జరిగింది ప్రతిసారి కూడా మేము అడగడం జరిగింది వాళ్ళు ఇవ్వకపోవడం అనేటువంటి జరిగింది అయితే దుర్మార్గమైనటువంటి అంశం ఏంటంటే అధికారుల కమిటీ ఏదైతే ఉందో అది వాళ్ళ వరకు పెట్టుకోవాల్సినటువంటిదే అది బహిర్గతం చేసి ఏవైతే శాస్త్రీయబద్ధంగా గత పీఆర్సీలో లేనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అన్నిటినీ తుంగలదొక్కడం అనేటువంటిది జరిగింది ప్రధానంగా 5 సంవత్సరాలకు ఒకసారి సాధించుకునేటువంటి మా పీఆర్సీని 10 సంవత్సరాలకు ఏకవ్యాఖ్యానంతో వెళ్ళిపోయింది వెళ్ళిపోవడం అంటే వెళ్ళిపోనియం ఉద్యమాలు చేస్తాం అదేవిధంగా మీరన్నట్టుగా ఏంటంటే 11 అంశాలు ప్రధానమైనటువంటివి హెచ్ఆర్ఎస్ ల్యాబ్స్ కానీ సిసిఏ రద్దు కానీ అదేవిధంగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్లకు రెగ్యులరైజ్ చేస్తామని చెప్పి చెప్పకుండా 3000 పెంచడం కానీ అదేవిధంగా అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ కి సంబంధించినటువంటిది కానీ అదేవిధంగా ఈ రోజు ఏంటంటే మొత్తం టోటల్ గా చూసుకుంటే ఏంటంటే పీఆర్సీ అంటే ఇట్ ఈస్ నాట్ నథింగ్ బట్ పే రివిజన్ కమిటీ ఇట్ ఈస్ నథింగ్ బట్ పే రివర్స్డ్ కమిటీ అని ప్రతి సందర్భంలో మేము చెప్పడం అనేటువంటి జరిగింది మరి అందులో అన్ని అంశాలు కూడా ఏంటంటే కేంద్ర ప్రభుత్వంలో మాకు ఏదైతే ప్రయోజనం లేదో దాన్ని కట్ చేశారు ఇటు పెస్ట్ చేశారు మిగతా 5 రాష్ట్రాల్లో ఏవైతే మాకు అననుకూలంగా ఉంటాయో వాటిని అక్కడ కట్ చేసేసి పేస్ట్ చేశారు ఇది ఏం నివేదిక అండి అసలు ఘోరమైనటువంటి పరిస్థితి ఈ రోజు మరి రాష్ట్ర ప్రభుత్వం చేయడం అనేటువంటిది మరి ఏవైతే ట్రెడిషన్ ఏదైతే సాంప్రదాయం ఉందో దాన్ని మొత్తం కూడా తీసేయడం అనేటువంటిది మొట్టమొదటిగా మాకు ఫిట్మెంట్ ఎంత ఒక 2 రూపాయలు తగ్గినా పర్వాలేదు కానీ ఒక పద్ధతి నాయకులకు ఒక ప్రెస్టేజ్ ఇష్యూ ఏంటంటే మా పూర్వీకులు 75 సంవత్సరాల నుంచి ఏదైతే మాకు సాధించి పెట్టారో అవి ఇప్పుడున్నటువంటి నాయకత్వానికి ఒక పెద్ద పరీక్ష అయిపోయింది అరే ఉండేటువంటి ప్రయోజనాలు కూడా మేము కోల్పోయేటువంటి పరిస్థితి ఉంటే ఈ నాయకత్వానికి ఎప్పుడు కూడా ఏంటంటే చెడ్డ పేరు ఉంటుంది కాబట్టి ఆ రకంగా మేము చేసినటువంటి కృషి ఏంటంటే ప్రతి సంవత్సరం ప్రతి చర్చల్లో కూడా మేము అనేకమైన అడిగినా కూడా మరి నివేదిక బయట పెట్టకపోవడం ఒకసారి చర్చ జరిగినప్పుడు మాత్రం 40 అంశాలు అశుతోష్ మిశ్ర కమిటీ అన్నప్పుడు చర్చ జరిగింది అవన్నీ కూడా సీఎం స్థాయికి తీసుకొని వెళ్తాం ఖచ్చితంగా న్యాయం చేస్తాం అనేటువంటిది చెప్పి కమిటీ నివేదిక మీ చేతికి ఇవ్వలేదు కమిటీలో ఉన్న సారాంశం జస్ట్ కొన్ని పాయింట్స్ మీకు చెప్పారు కమిటీ ఎందుకు బయట పెట్టలేదు కమిషన్ నివేదిక ఎందుకు బయట పెట్టలేదు అయ్యా అంటే ఇప్పుడు ఇస్తున్నటువంటి ఐఆర్ కంటే తక్కువ వచ్చే అవకాశం ఉంది కాబట్టి బయట పెట్టలేదు సింపుల్ లాజిక్ కదా అది లాజిక్ అంటే సార్ ఇప్పుడు చర్చల్లో మేము ఏంటంటే వాళ్ళ లాజిక్ అనేటువంటి దానికంటే గౌరవించి పిలిచారు కాబట్టి పోవడం అనేటువంటి జరిగింది అనేది వాస్తవం అయితే వారికి సంబంధించి ఏంటంటే ఆ విధంగా చేస్తారనేటువంటిది వెళ్ళిన తర్వాతనే తెలుస్తుంది ఉదయరాజు గారు నేను మిమ్మల్ని తప్పట్టట్లేదు ప్రభుత్వానికి కూడా తప్పట్టట్లేదు నేను ఏమంటానంటే ప్రభుత్వానికి వ్యూహ ప్రతివ్యూహాలు ఉన్నాయి మీ నాయకత్వానికి యువ ప్రతివ్యూహాలు ఉన్నాయా లేదా అని కామన్ మ్యాన్ డౌట్ ఎందుకంటే ఇన్నిసార్లు చర్చించి అసలు పీఆర్సీ నివేదిక బయట పెట్టకుండా దానికి సంబంధించి చర్చలు జరుగుతున్నాయంటే ఎందుకు బయట పెట్టలేదు మినిమం ఇస్తున్న మధ్యంతర వృత్తి కంటే తక్కువ ఇచ్చే అవకాశం ఉంది కాబట్టే అదర్వైజ్ ఇవ్వరు రెండు హెచ్ఆర్ఎస్ ల్యాబులకు సంబంధించి
యాభై లక్షల పైన జనాభా ఉన్న వాళ్ళకి ఇస్తామన్నారు. యాభై లక్షల పైన జనాభా ఉన్న నగరంలో ఉన్న వాళ్ళకి ఇస్తారు. ఆంధ్రప్రదేశ్ లో యాభై లక్షల పైన జనాభా ఉన్న నగరం ఎక్కడుందండి? ఏపీ భవన్ ఢిల్లీలో ఒక 10 మంది ఉంటారేమో, హైదరాబాద్ లో ఏమైనా డిప్యూటేషన్ లో ఉంటే 10-20 మంది ఉంటారేమో హైదరాబాద్. ఆంధ్రప్రదేశ్ లో అయితే 50 లక్షల జనాభా ఉన్న నగరం లేదు. సో అది వర్తించదు. రెండు, గ్రాడ్యుటీ 12 లక్షలు ఉన్న గ్రాడ్యుటీ 16 లక్షలకు పెంచాము అని ప్రచారం చేస్తుంది ప్రభుత్వం. ఎప్పుడు నుంచి పెన్షన్ అమల్లోకి వస్తుంది రిటైర్ అయిన వాళ్ళకి? ఈ 1వ తారీఖు 2022, ఈ 1వ తారీఖు 2022 నుంచి రిటైర్ అయిన వాళ్ళకి గ్రాడ్యుటీ 12 నుంచి 16 లక్షలు పెంచారు. ఓకే, కానీ రిటైర్మెంట్ ఏజ్ 60 నుంచి 62 పెంచారు కదా. సో 2024 వరకు ఎవరు రిటైర్ అవ్వరు కదా. డిసెంబర్ 31 ముందు రిటైర్ అయిన వాళ్ళు ఎవరికి అమల్లోకి రాదు కదా. సో మరి 12 నుంచి 16 లక్షలు గ్రాడ్యుటీ పెంచామంటే ఎవరికి? ఎవడు రిటైర్ అవడు. సింపుల్ లాజిక్ కదా. వీటన్నిటి మీద చర్చ జరగకుండా ఫిట్మెంట్ ప్రకటించగానే మీ నాయకులు కొంతమంది ఓకే అని చెప్పి బయటకు వచ్చారు. దానివల్ల ఉద్యోగుల్లో అసంతృప్తి వచ్చిందనే చర్చ డిస్కస్ చేద్దాం సార్. బ్రేక్ తర్వాత బాబురావు మాట్లాడాక. ప్రభుత్వం ఆదాయం తగ్గింది, పరిస్థితిని అర్థం చేసుకోవాలి అంటూ ఉద్యోగస్తులతో మాట్లాడుతోంది ప్రభుత్వం. మరోపక్క ఆదాయం పెరిగిందని వేరే విధంగా ప్రచారాలు చేస్తున్నారు. అసలేంటి దీని మీద మీ టీక్ ఏంటి సిపిఎం పార్టీగా? ఆదాయం పెరిగింది పెరగలేదు అనే సంగతులు పక్కన పెడదాం. ఆదాయం పెరగకపోవటానికి కారకులు ఎవరు? మీరే చెప్తున్నారు మాకు రాష్ట్ర బడ్జెట్ లోటు కొత్త రాష్ట్రానికి కేంద్రం ఇవ్వట్లేదు అని, లేదు పోలవరానికి నిధులు రావటం లేదు అని చెప్తున్నారు. వెనకబడిన ప్రాంతాల అభివృద్ధికి నిధులు రావట్లేదు అంటున్నారు. జిఎస్టీలో బకాయిలు ఉన్నాయని చెప్తున్నారు. ఇది దీని జనం కారణమా? నిజంగా మీకు డబ్బులు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సి వస్తే కేంద్రం మీద ఎందుకు పోట్లాడరు? ఎందుకు మాట్లాడరు? ఎందుకు సాధించరు? పోనీ కేంద్రం నుంచి డబ్బు రాకపోతే మీరు మా రాష్ట్ర ప్రజలందరికీ చెప్పి మేము పోరాడతాం, మీరు కూడా మద్దతు ఇవ్వండి అని అడగచ్చు కదా. మీరు సాధించరు అది అడ్డం పెట్టి ఇక్కడ మీరు చేస్తారా? అంటే ఎమ్మెల్యేలకి ఎంపీలకి మంత్రులకి సలహాదారులకి జీతాలు ఇవ్వటానికి ఆదాయం లోటు లేదా? అక్కడ ఆదాయం బాగానే ఉందా? ఉద్యోగస్తుల దగ్గరికి వచ్చి వచ్చిందా? ఎవరికైనా వేతనాలు పెంచాలన్నా ఎందుకు వస్తుంది? ఇది నిజంగా వేతనం పెంచడం కాదు, నిజ వేతనాలు పడిపోయినాయి. ఒకప్పుడు 10,000 రూపాయలు జీతం ఇచ్చినా వచ్చే వస్తువులు ఇవాళ మీరు 15,000 ఇచ్చినా రావటం లేదు. ప్రతిరోజు కేంద్ర ప్రభుత్వం పెట్రోలు డీజిల్ ధరల్ని, ఆఖరికి కరోనా సమయంలో కూడా ఒక సంవత్సరంలోనే దేశంలో 375,000 కోట్ల రూపాయలు పెట్రోల్ డీజిల్ మీద ట్యాక్సీలు వేసి కేంద్రం ఖజానా నింపుకుంటే రాష్ట్రం కూడా ఖజానా నింపుకుంది కదా. మీకు ఆదాయం పెరిగింది కదా. అంటే మీరు రోజు ధరలు పెంచవచ్చు కానీ ఎవరు మా జీతాలు పెంచమని అడగకూడదా? అలాగే ఇప్పుడు ఒక ఈ ధరలే కాదు, వంట గ్యాస్ ధర ఎంతండి? 300 రూపాయలు ఉన్న గ్యాస్ సిలిండర్ ధర 1,000 రూపాయలు అయింది. అంతకుముందు 100, 200 సబ్సిడీ ఇచ్చేది, ఇప్పుడు ఆ సబ్సిడీ కూడా తీసేశారు. కరెంటు ఛార్జీలు ట్రూఅప్ ఛార్జీల పేరుతో అదొక సమస్య ఉంది, అది మీరు మళ్ళీ మనం మాట్లాడుకు దాంట్లో ఉంది కాబట్టి. ట్రూఅప్ ఛార్జీలు 9,222 కోట్ల రూపాయలు 2014 నుంచి వాడుకున్న దానికి ఇవాళ కట్టమంటానికి రెడీగా ఉన్నాయి. మొన్న వేస్తే గొడవ చేసి కోర్టుకి వెళ్తే ఆగింది, రేపు మళ్ళీ దాన్ని రెడీగా ఉన్నాయి. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ విచారణ చేస్తుంది. ఏ వస్తువు ధరలు పెరగలేదు, కూరగాయలు మొదలుకొని ఇంటి పన్నులు ఇవాళ క్యాపిటల్ వాల్యూ ప్రకారం ఇంటి పన్నులు పెంచుతున్నారు. చెత్త మీద పన్నేశారు, నెలకి 150 రూపాయలు, సంవత్సరానికి అదే 1,800 రూపాయలు అవుతోంది. ప్రభుత్వం పెంచేటువంటి ధరలే బయట మార్కెట్ లో పెరిగేది ఒక భాగం. ఇన్ని పెరిగిపోతా ఉంటే అది పేదవాడికైనా మధ్యతరగతి వాడికైనా ఉద్యోగస్తుడికైనా టీచర్కైనా పెరిగిపోతుంది. మీకంటే ఏంటండి, మంత్రులకైతే కరెంటు ఫ్రీ, ఎంపీలకైతే విమానాలు ఫ్రీ, లేకపోతే మీకు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి మీరు వాళ్ళ ఎన్నికల్లో ఒక్కొక్కళ్ళు 100,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన మీకు ధరల గురించి ఏం తెలుస్తుంది? మీరు వచ్చి ఉద్యోగుల జీతాల గురించి లేకపోతే ఉపాధ్యాయుల జీతాలు ఎక్కువ ఉన్నాయని మీరు మాట్లాడుతున్నారు, అసలు మీకు హక్కు ఎక్కడుంది? అందుకే ఇవాళ ఈ సమస్యని ఆదాయం లేదు కాబట్టి అనే సమస్య. ఆదాయం లేని ప్రభుత్వం మరి వాళ్ళ ఎంత వృధా ఖర్చులు చేస్తుంది? గతంలో చర్చలు జరిగాయి కదండి. ఒక రాజధాని కాదా, 3 రాజధానులు కడతారా? 8,000 కోట్ల రూపాయలు లేకపోతే 7,000 కోట్ల రూపాయలు రాజధానిలో ఖర్చు పెడితే అమరావతిలో
దానంత వృధాగా పడేస్తారా ఎవరు సమీదంత మరి నిజంగా డబ్బు లేని వాళ్ళు డబ్బు లేని ప్రభుత్వాలు చేసేటువంటి పనేనా అలాగే స్కూళ్ళకి రంగులని లేకపోతే సచివాలయాలకు రంగులని ఎంత ఖర్చు పెట్టారు దాని కోసం రంగుల కోసం పెట్టిన ఖర్చు అంటే వృధా ఖర్చులు చేయటం అవినీతి అంటారా ఇసుకలో అవినీతి లేకపోతే మధ్యమలో అవినీతి కరెంటులో అవినీతి ఇవాళ అవినీతి అది ప్రజలందరూ పార్టీలకు అతీతంగా ఎవరైనా సాధారణ ప్రజలు అప్పుడు ఇప్పుడు అవినీతి ఎలా ఉంది ఇవాళ ఎలా విచ్చలవిడిగా పెరిగిపోతా ఉంది కళ్ళ ముందు కనబడతా ఉంది దీనంతటికీ ఆర్థిక వనరులు ప్రభుత్వానికి ఖజానా ఖాళీ అయింది పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళ ఖజానాలు మాత్రం నిండుతూ ఉన్నాయి దానికి మీరు ఉద్యోగస్తులకి ఉపాధ్యాయులకి పోటీలు పెట్టి ఇలా మాట్లాడటం అనేటువంటిది ఒక సమస్య రెండవది ఏంటంటే మన ఇక్కడ సమస్య సంఘటితంగా ఉన్న టీచర్లు ఉద్యోగులతోనే చర్చించకపోతే ఇంక రేపు అసలు ఎవరితో మాట్లాడతారు మీరు ఈ దీనివల్ల వీళ్ళకే నష్టం కాదండి వీళ్ళ పరిస్థితే ఎలా ఉంటే అసంఘటిత కార్మికులు వాళ్ళు ఎలా ఉంటారు ఏమంటే ఉద్యోగస్తుల మీద దాడి చేస్తున్నారు వీళ్ళు దొంగలు అని లేకపోతే వీళ్ళంతా అవినీతి పరులని అవినీతి పరులు ఉండేవాళ్ళు ఎవరి మీద చర్య తీసుకోవచ్చు ఎన్నికలకు ముందు ఇదే ఉపాధ్యాయులు ఉద్యోగులు మంచివాళ్ళా అప్పుడు బలపరిచారు జగన్ గారు ఇవాళ చేరిపోయారా ఎవరు మారారు వాళ్ళు మారారా మీరు మారారా అప్పుడు అన్నిటికీ మీరు మద్దతు ఇచ్చారు కదా నేను వస్తే సిపిఎస్ రద్దు చేస్తాను వారం రోజులు అని చెప్పింది ఎవరు అలాగే ఇవాళ మీకు 27% మీకు మధ్యంతరంగానే డబ్బులు ఇస్తున్నాను మీకు ఆ తర్వాత అందుకంటే బాగా పెంచుతానని మాట ఇచ్చింది ఎవరు ఇన్ని రకాల మాటలు ఇవాళ ఎవరైనా ఏమడుగుతున్నారు మీరు ఏ హామీ ఇచ్చారో హామీ అమలు చేయండి కొత్త కోరిక ఒకటి కొడలేదు నాకు తెలిసినంతవరకు ఇక్కడ వృద్ధులకి వితంతువులకి వికలాంగులకి 3,000 పెన్షన్ ఇస్తానని చెప్పి అక్కడ వాళ్ళకి చేయలేదే ఇక్కడ వీళ్ళకి చేయట్లేదే రెండోది పేదవాళ్ళు గురించి మధ్యతరగతి వాళ్ళ గురించి మాట్లాడుతాం అంటున్నారు నిజమే మీరు ఇవాళ ఈ సమ్మెలో ఉన్న దాంట్లో కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ వాళ్ళ జీతాలు ఎంత ఉన్నాయండి 12,000 15,000 10,000 10,000 రూపాయల జీతం ఉన్నటువంటి వాళ్ళు పెంచమంటాం గొంతెమ్మ కోరిక వాళ్ళందరూ లక్షాధికారుల మరి నిజంగా నేను పేదవాళ్ళ ఉద్ధరణ వీళ్ళందరూ మధ్యతరగతి వాళ్ళు అంటున్నారు కదా వీళ్ళందరూ డబ్బులు ఉన్నవాళ్ళు టీచర్లు ఉద్యోగులని మరి మీ వాదన కరెక్ట్ అనుకుందాం మరి ఇదే కాంట్రాక్ట్ కా ఉద్యోగులకి అసలు తీవ్రమైన మోసం చేశారు గతంలో ఏ ఒప్పందంలో జరిగినా ఈ పిఆర్సీలో వచ్చినటువంటి మినిమం స్కేల్ని ఆ కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ వాళ్ళకి వర్తింపజేసేవాళ్ళు ఇప్పుడు అది కూడా లేకుండా 25% పెంచి అందరితో సరిపెడతా ఉన్నారు ఇప్పుడు పిఆర్సీ 5 ఏళ్ళు పోయి 10 ఏళ్ళు అయితే ఈ అవుట్ సోర్సింగ్ వాళ్ళు 10 ఏళ్ళు ఒక న్యాయపేష పెంచుకుని ఉండాల్సిందేనా మీరు ఎవరికి న్యాయం చేశారు కాబట్టి వాళ్ళ గవర్నమెంట్ చెప్పేటువంటి వాదనలో ఎక్కడ ఏ రకమైన సమస్యలు వీటిల్లో చూస్తే ప్రభుత్వం అన్ని వర్గాలని అటు పెన్షనర్లు ముసలివాళ్ళు వాళ్ళ పెన్షన్లో వాళ్ళ కోత పెట్టడం ఏంటి మరి ఎవరు వదిలిపెట్టారు మీరు సిపిఎస్ వాళ్ళు పెన్షన్ వదిలిపెట్టారా హెచ్ఆర్ఏ వదిలిపెట్టారా సిసిఏ వదిలిపెట్టారా అసలు కమిటీ యొక్క వాళ్ళ సమస్య వీళ్ళదే ఒక ఏదో తక్షణంగా జీతం పెరగడం పెరగపోవడమే కాదు ఉద్యోగస్తులతో సంఘాలతో ఎవరితోనైనా మాట్లాడకుండా ఏకపక్షంగా మీరు ఒక జీవోలు విడుదల చేయడం ఏంటి ఇప్పటిదాకా ఎప్పుడైనా జరిగిందా ఏ రాష్ట్రంలో జరిగినాయా ఇంతవరకు దేశ చరిత్రలో మాకు కొత్త జీతాలు కాదు మాకు పాత జీతాలైనా ఇవ్వండి అని అడగటం ఏ రకమైనటువంటిది గవర్నమెంట్ అబద్ధాలు చెప్తారు పైపచ్చి దాడి చేస్తా ఉన్నారు మీరు ఒకవైపున చర్చలు అంటున్నారు ఇంకొక వైపున ఏం చేస్తున్నారు మీరు వాలంటీర్ల ద్వారా చేస్తున్నారు ఆ సచివాలయ సిబ్బందికి ఏం చేశారు మీరు అందరు రండి మీకు 2 ఏళ్లలో రెగ్యులరైజ్ చేస్తా ఉన్నారు సంవత్సరంలో అందరికి మిగతా వాళ్ళందరికీ రెగ్యులరైజ్ చేసేవాళ్ళు వీళ్ళకి 2 ఏళ్ళు పెట్టారు ఇప్పుడు జూన్ దాకా చేయమంటున్నారు చేరే 2 ఏళ్ళకి పరీక్షలు పెడతా ఉన్నారు చేరేటప్పుడే పరీక్ష పెట్టచ్చుగా అప్పుడు ఒక పరీక్ష పెట్టారు కదా మళ్ళీ వాళ్ళు క్వాలిఫై చేయడానికి ఒక పరీక్ష అంటే సచివాలయం వాళ్ళే మోసం చేశారు కాంట్రాక్ట్ వాళ్ళే మోసం చేశారు మరి వీళ్ళందరూ ఎవరు వాలంటీర్లు గతంలో 5,000 జీతాలంటే వాళ్ళు గొడవ చేశారు వాలంటీర్లు 5,000 జీతం లేదు సచివాలయం లేదు కాంట్రాక్ట్ లేదు ఇన్ని రకాలుగా అందరినీ చేస్తా తప్పుదారి పట్టించే ప్రయత్నాలు ప్రభుత్వం చేస్తున్నట్టు ఈ టైంలోనే ఈరోజు గమనిస్తే ఇదొకటే కాదు గవర్నమెంట్ ఇవాళ ఒక ఉద్యోగస్తులు కూడా గమనించాల్సింది చాలామంది ఒక వాదన బయలుదేరి ఈ మధ్యకాలంలో గత కొన్ని సంవత్సరాల నుండి
ప్రభుత్వాలతో బాగుంటే పనులన్నీ జరిగిపోతాయి. ప్రభుత్వాలతో మన సఖ్యతగా ఉంటే పనులన్నీ జరిగిపోతాయి. వాదనలు వచ్చినాయి కదా, ఇవాళ చూసాం, ఈ మూడేళ్లలో కూడా చూసాం, అంతకుముందు కూడా చూసాం. మరి ఏమైంది వాళ్ళ, ప్రభుత్వాలతో బాగుంటే పనులు జరిగినాయా? ఉపాధ్యాయులు అందరూ రోడ్డెక్కి వాళ్ళు చేస్తే వాళ్ళ గవర్నమెంట్ మీరు ఏదో చెప్తున్నారు, రేపో మాపో పిలుస్తారు, మాట మంచిదే, సమరసంగా పరిష్కారం కావాలని కోరుకునేది. కానీ ప్రభుత్వంతో ఉద్యోగులైనా ఉపాధ్యాయులైనా ఏ గవర్నమెంట్ అయినా ఉండండి, గవర్నమెంట్లు మారుతూ ఉంటారు, వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. ఒక సంఘటిత శక్తితో ప్రభుత్వాలని తప్పున తప్పుగా హక్కుల కోసం పోరాడి నిలిచినప్పుడే, ఇప్పుడు సమస్య జీతాలే కాకుండా అసలు మేము కమిటీ రిపోర్ట్ బయట పెట్టాం. ఇప్పుడు ఓకే, ఇప్పుడు జరిగిందా రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఒక కమిటీ వేసి తప్పో ఒప్పో కమిటీ నివేదికను కూడా బయట పెట్టకుండా ఈ రకమైనటువంటి ఏకపక్షంగా వెళ్ళటం ఏంటి? ఐదేళ్ళు కాదు పదేళ్ళకి మాట్లాడేస్తామని చెప్పడం ఏంటి? లేదు అసలు ఒప్పందానికి రాకుండా జీవోలు విడుదల చేసేయటం ఏంటి? ఇన్ని రకాల పైపెచ్చే వాళ్ళు ఎదురుదాడి చేస్తున్నారు. ఏమని స్కూల్ ఎమ్మెల్యేలు వెళ్ళి మీరు మా ముఖ్యమంత్రిని అంటారా లేదా మా ప్రభుత్వాన్ని అంటారా? ఏంది ముఖ్యమంత్రితో తగాదా అని ఉందా? వాళ్ళ జీతాలు, వాళ్ళ బత్యాలు, లేకపోతే వాళ్ళకి సంబంధించిన అంశాల గురించి లేదా మా హక్కుల గురించి వాళ్ళు మాట్లాడుతూ ఉంటే వాళ్ళు మీరు కాకపోతే బెదిరి అంటే ఒకవైపున చర్చలు అంటారు, ఇంకోవైపున బెదిరిస్తారు. ఒకవైపున చర్చలు అంటారు, ఇంకోవైపు నిర్బంధం అంటారు. ఒకవైపున చర్చలు అంటారు, ఇంకోవైపున మేము ఇది సమయ నిషేధితమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఇన్ని రకాలండి, నిర్బంధం ద్వారా, బెదిరించడం ద్వారా లొంగ తీసుకోవాలని ఉద్యోగులు ఉపాధ్యాయులు చేస్తే ఇది ఉద్యోగుల వదిలేశారనుకోండి, రేపు అందరికీ ఇదే అవుతుంది. కాబట్టి మా ఆందోళన ఏంటంటే ఉద్యోగుల ఉపాధ్యాయుల వాళ్ళకి డబ్బులు ఉన్నాయా, ఇళ్ళు ఉన్నాయా అనే సమస్య కాదు. ఇది చట్టబద్ధమైందా, చట్ట విరుద్ధంగా అడుగుతున్నారా? మీరు చెప్పిన అడుగుతున్నారా? మీరు హామీలు ఇచ్చిన అడుగుతున్నారా? హామీలకు భిన్నంగా అడుగుతున్నారా? మీరు ఏమి చేయబాకండి. ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారో, ఏం మాట ఇచ్చారో అది అమలు చేయమనండి. అదే అడిగేది. అంటే మీరు ఆ రోజున హామీలు తెలియక ఇచ్చారా, అవగాహన లేక ఇచ్చారా? అంటే ఎన్నికల ముందు హామీలు అవగాహన లేక ఇచ్చేసి వాళ్ళ తర్వాత చేస్తే రేపు అందరూ ఇదే చేస్తారు కదా. హామీలు ఇచ్చిన ఉల్లంఘించేసి డబ్బు లేదని చెప్పేసి ఉత్త చేతులు చూపిస్తే ఉపయోగం ఏముంది? ఇప్పటిదాకా డబ్బు లేకపోయినా, ఎప్పుడో పిఆర్సీ టైం అయిపోయినా ఇంతకాలం ఆగారుగా, మీరు డిఏలు ఇవ్వకపోయినా సర్దుకున్నారుగా. ఆఖరికి కరోనా టైంలోనే ప్రపంచంలో కరోనా కష్టకాలంలోనే అదనంగా వాళ్ళందరికీ సౌకర్యాలు కలగజేశారు, అదనంగా రాయితీలు ఇచ్చారు, అమెరికాలో కూడా ఇచ్చారు, యూరప్ దేశాలు ఇచ్చారు, పాశ్చాత్య దేశాలు ఇచ్చారు, ఇక్కడ ఉన్న జీతంలో కొంత పెట్టారు. రిటైర్ అయిన తర్వాత వాళ్ళకి రావాల్సిన డబ్బులు ఇవ్వరా? రెండేళ్ళైనా మూడేళ్ళైనా ఇవ్వరా? ఏమిటండి ఇది? కాంట్రాక్ట్ ఉద్యోగులు గవర్నమెంట్ ఆసుపత్రిలో పనిచేసిన కరోనా టైంలో ఆరు నెలలు కాంట్రాక్ట్ కార్మికులు జీతాలు ఇవ్వరా? వీళ్ళందరూ లక్షాధికారులా? ఇవాళ ఇన్ని రకాల సమస్యలు ఉంటే ఇవన్నీ వదిలేసి గవర్నమెంట్ సరే జిల్లాలు తీసుకొస్తున్నారు మంచిదే, ఏర్పాటు చేయండి వికేంద్రీకరణ మంచిదే, అంతా ఇప్పుడు రాష్ట్రంలో చర్చ అంతా ఏంటి? జిల్లాలు క్యాసినో, ఈ క్యాసినో చుట్టూ ఉంటే గవర్నమెంట్ కూడా బాగుంది. ఎందుకంటే ఉద్యోగుల జీతాలు ఉండవు, విద్యుత్ ఛార్జీలు పెంపుదల సమస్య ఉండదు, మిరప రైతులు అంత నష్టం అయిపోయిందని ఉండదు. క్యాసినో సమస్య మాట్లాడాల్సిందే, కానీ మీడియాలోనూ అన్నిట్లోనూ చర్చ దీని చుట్టూ తిరిగి అసలైనటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి చాలా ముఖ్యమైన సమస్యలన్నీ ఈ రోజున ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ మీరు నాకు చెప్పారు, మేము పాల్గొన్నాం, 9,222 కోట్ల రూపాయలు ట్రూఅప్ ఛార్జీలు భారం అయిపోతున్నారు. పేదవాడి గురించి మాట్లాడుతుంది ప్రభుత్వం, 50 యూనిట్ల లోపు కరెంటు వాడే వాళ్ళకి 54% కరెంటు ఛార్జీలు పెరుగుతున్నాయి, 100 యూనిట్లు వాడే వాళ్ళకి పెరుగుతున్నాయి, 1000 యూనిట్లు వాడే వాళ్ళకి తగ్గిస్తున్నారు. అంటే పేదవాళ్ళకి దిగువ మధ్యతరగతి రేట్లు పెంచడం మిగతా వాళ్ళు. దీంట్లో కేంద్రమో రాష్ట్రమో రెండు ఒకటే, పైనుండి ఆదేశాలు ఇవ్వటం, ఇక్కడ పాటించడం, ఇది వాళ్ళు జరుగుతుంది. కృష్ణపట్నం థర్మల్ స్టేషన్ ని 25 ఏళ్ల పాటు లీజు పేరుతో అమ్మేస్తున్నారు, 25 ఏళ్లు దామోదరం సంజీవయ్య గారి పేరుతో ఉంది. థర్మల్ ప్లాంట్ అమ్మేస్తున్నారు, రేపు అదాని తీసుకోబోతున్నాడు దానికి, అదాని కంపెనీతో 25 ఏళ్లు సోలార్ విద్యుత్ మీద ఒప్పందం చేస్తున్నారు, 42,000 కోట్లు చెల్లించాలి. ఇంత ప్రమాదకరమైన అంశాలన్నీ జరుగుతూ ఉంటాయంటే ఈనుబూతులు తిట్టుకోవటం, ఆడుబూతులు తిట్టుకోవటం, దాని చుట్టూ అంతా మీడియా తిరగటం, అసలైనటువంటి ఈ సమస్యలు కరెంటు ఛార్జీలు ఇవన్నీ పక్కదారి పట్టిపోవటం, లేకపోతే ఇంకోటి జిల్లాల సమస్య, నిజమే జిల్లాలు వికేంద్రీకరణ మంచిదే, కానీ దాంతో వచ్చే సమస్యలు పరిష్కరించాలి.
ఏకాప్రాంతవలి ఇన్ని రకాల సమస్యలు పక్కన ఉన్న ఆగిరిపల్లి ఇప్పుడు కృష్ణా జిల్లాకి వెళ్తుందట కదా, లేదా ఏలూరు జిల్లాగా ఏలూరుకి బెదవాడలో భాగంగా ఉన్న గన్నవరం మచిలీపట్నంకి వెళ్తుంది, పెనమలూరు వెళ్తుంది. సో ఇప్పుడు మీ ఆగిరిపల్లి ఏలూరు జిల్లాకి వెళ్తుంది, సిటీలో భాగం కొద్దిగా 8 కిలోమీటర్ల దూరం విజయవాడ. అందుకనే శాస్త్రీయత లేకుండా జరిగింది కొన్ని కొన్ని ఊర్ల విషయం. దీంట్లో ఒక ఏకాభిప్రాయాన్ని తీసుకురావాలి. వికేంద్రీకరణ మంచిదే, జిల్లాలు ఉండాల్సిందే. కానీ రేపు ఆ జిల్లాలకి ఇప్పుడు గిరిజన జిల్లాలు ఏర్పాటు చేశారు, ఆ గిరిజన జిల్లాల్లో ఉండేటువంటి స్వయం నిర్ణయాధికారం ఏంటి, వాళ్ళకు సంబంధించిన గ్రామ సభలేంటి, వాళ్ళ చట్టాలు ఏమిటి, ఇవన్నీ కూడా మాట్లాడాలి. ఒక అఖిలపక్ష సమావేశం వేయండి, అందరితో మాట్లాడండి. చిన్న బ్రేక్ తీసుకుందాం బాబురారు, బ్రేక్ తర్వాత డిస్కషన్ కంటిన్యూ చేద్దాం. సో ఇప్పటి వరకు వాళ్ళు తీసుకున్నటువంటి డబ్బు వెనక్కి చెల్లించాల్సిన పరిస్థితి వస్తుంది కొత్త పిఆర్సీ అమలైతే అని. పెండింగ్లో ఉన్న డిఏలు వాళ్ళకి ఇవ్వాల్సిన ఎరియర్స్ ఏమి ఉన్నాయో ఆ డిఏల్ని ఇవ్వడం ద్వారా, విడుదల చేయడం ద్వారా పాత నెల జీతంతో పోలిస్తే పెరిగినట్టుగా కనిపిస్తుంది, దాన్ని ప్రచారం చేస్తుంది ప్రభుత్వం అని. ఇప్పుడు చర్చలకు వెళ్తే భారీ మొత్తంలో చెల్లించకుండా వెనక్కి తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేకుండా ఏదో కొంచెం చేస్తారేమో, కానీ ఫిట్మెంట్ అయితే మార్చే అవకాశం లేదు. ఇది వార్త, ఏమంటారు? యా మీరు చెప్పింది అంటే నిజం కావాలని కోరుకున్నాం. సరే ఇప్పుడు సమస్య వచ్చినప్పుడల్లా ఈ ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ ఆడతారు. ఇది ఒక రకమైనటువంటి సైకాలజీ, పొలిటికల్ సైకాలజీ అంటాం మేము. అంటే ఇటువంటి సమస్య వచ్చినప్పుడు మనం ఏం చేస్తే డైవర్ట్ చేయొచ్చు ప్రజల మనస్సుని అని చెప్పారు. మీరు కూడా మరి ఉన్న సలహాదారులు ఒక సలహాదారుడు ఏమైనా ఉన్నాడేమో నాకు తెలియదు, సైకాలజీ స్పష్టించి. ఇప్పుడు ఈ పరిస్థితి ప్రభుత్వానికి ఎందుకు వచ్చింది అంటే మనం చెప్పుకుంటున్నాం కదా చాలా కాలం నుంచి, చరిత్రలో ఇంతవరకు ఐఆర్ కంటే ఫిట్మెంట్ ఎప్పుడు కూడా తక్కువ లేదని, పిఆర్సీ రిపోర్టు చేతిలో పెట్టకుండా ఇంతవరకు చర్చలకి ఉద్యోగ సంఘ నాయకులు వెళ్ళలేదని చెప్పని చెప్తున్నారు. ఇన్ని డిఏలు పెండింగ్ ఉన్నటువంటి పరిస్థితి కూడా చరిత్రలో ఇంతకుముందు లేదు. ఇప్పుడు ప్రభుత్వం అనేక రకాల ఈ పరిస్థితికి కారణం, ప్రభుత్వం అనేక రకాల సాకులు చెప్తాను. ఏమని, కరోనా ఒక సాకు, కరోనా వచ్చింది ప్రభుత్వానికి ఆదాయం పూర్తిగా తగ్గిపోయిందని చెప్పింది, అది నిజం కాదని తెలుస్తుంది మనకి. కాగ్ రిపోర్ట్ చూస్తే చాలా స్పష్టంగా ప్రభుత్వం యొక్క ఆదాయం తెలంగాణ కంటే పెరిగింది అని కూడా చాలా స్పష్టంగా మనకు అర్థమవుతారు. ఇంకొక వైపున వీళ్ళు అన్ని రకాల ధరలు పెంచేశారు. ఏ ధర తక్కువగా ఉంది, 2019 2022తో పోలిస్తే ఈనాటికి ప్రతి వస్తువు ధర పెరుగుతుంది. అసలు ఈ పిఆర్సీ యొక్క మతలం ఇదే, మర్మం ఇదే. ఎందుకని 5 సంవత్సరాలకు ఒకసారి పిఆర్సీ వేస్తారు? 5 సంవత్సరాల క్రితం ఒక సరుకు ధర ఎంత అంటే, మనం ఏ సరుకు గురించి మాట్లాడుతున్నాం, మనం లగ్జరీ సరుకు గురించి మనం మాట్లాడుతున్నాం, మనం నిత్యం వాడేటటువంటి దైనందిన జీవితంలో వాడేటటువంటి సరుకుల ధర అప్పుడు ఎంతుంది ఇప్పుడు ఎంతుంది దాన్ని బట్టి లెక్క కట్టి పిఆర్సీ పెంచుతారు. ఎప్పుడు చూసినా కూడా మనకి ధరలు పెరుగుతాయి తప్ప తగ్గేటటువంటి పరిస్థితి ఇంతవరకు లేదు, ఇంతవరకు రాలా, భవిష్యత్తులో వస్తుందని చెప్పలేము. అప్పుడు 100 నుంచి 80% రావచ్చు ఫిట్మెంట్, అది వేరే విషయం, కానీ ఇంతవరకు రాలా పరిస్థితి. అందుకని పిఆర్సీ ఇస్తారు. కానీ ఇవాళ ఒకవైపున ధరలు పెంచుతున్నారు, ఇంకొకపైన మీకు ఆదాయం తగ్గిందంటున్నారు, కానీ పెరిగింది అక్కడ కూడా మీరు అబద్ధం ఆడారు. మరొక వైపున విపరీతమైనటువంటి అవినీతి చేస్తున్నారు. అనేక రకాల మాఫియాలు, ఎప్పుడు లేనటువంటి మాఫియాలు, అది ఇసుక మాఫియా కావచ్చు, మద్యం మాఫియా కావచ్చు, రకరకాల మాఫియాలో మీరు కురుకుపోయినారు. ఇంకా అశాంతి, విపరీతమైనటువంటి అశాంతి, అంతేకాకుండా 3 రాజధానుల ప్రస్తావన, వాళ్ళు నరుసు చేయటం, ఈ నరుసు చేయటం, దాని పట్ల మీకు ధ్యాస చాలా ఎక్కువైంది. కానీ రూపాయి రాకలో, రూపాయి కోతలో మీకు ధ్యాస ఉంది, కానీ రూపాయి రాక ఒక్క రూపాయి పెట్టుబడి పెట్టినటువంటి వాడు ఇవాడు లేడు. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ లేనే లేదు, ఒక్క పరిశ్రమ కూడా ఈ రాష్ట్రంలో ఇంతవరకు మీరు ఇచ్చిన తర్వాత ప్రారంభం కాదా. కాబట్టి దీనికి కారణం ఎవరైనా ఉద్యోగస్తులు కారణం కాదు, టీచర్ల కారణం కాదు. అందుకని టార్చెట్ ఎందుకు ఎక్కామంటే దొండగడ్డి కోసం అన్నట్టుగా ఈ ప్రభుత్వం సాకులు ఎటుకు చూస్తా ఉంది. కరోనా కారణం, ఆర్థిక పరిస్థితి కారణం, పరిస్థితి కారణం మీరే, మీరే కారణం. అందుకని ఈ సమస్యకు కారణం మీరే, ఈ సమస్యను తీర్చాల్సింది కూడా మీరే అంటారు. ఇవాళ ఏంటి వాళ్ళు కోరేది, నేను ఇందాక మీరు చెప్పినటువంటి నేను ఈ సమస్యలు పరిష్కరిస్తే ఇది దీన్ని పురుస్తారు పెట్టచ్చు అని నేను అనుకుంటున్నానండి. వాళ్ళు 71 డిమాండ్లు అడిగారు, 71 డిమాండ్లు మీరు తీర్చక్కర్లేదు. ఒకటి, వాళ్ళకి 5 బియ్యాలు మీరు వాళ్ళు ఇవ్వండి. రెండోది, హెచ్ఆర్ఏ పాత స్లాబ్లు అమలు చేయండి. మూడోది, అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఇందాక మీరు చెప్పారు,
డెబ్బై సంవత్సరాలు ఇంత ముందు ఉన్నటువంటి దాన్ని మీరు ఉంచేయండి. అలాగే సిసిఏ పునరుద్ధరించండి, రద్దు చేయమాకండి సిసిఏ. అట్లాగే సిపిఎస్ రద్దు చేయండి, రెగ్యులరైజేషన్ ఆఫ్ కాంట్రాక్ట్ లెక్చరర్స్ మీరు చూడండి. అలాగే మనం చూసాం దాదాపు జిఎఫ్ పిఎఫ్ ఏపీ జిఎల్ఐ ఇవన్నీ దాదాపు 4790 కోట్ల రూపాయలు బకాయి ఉందండి ఉద్యోగస్తులకి. ఈ సారండి ఈ ఏడు సారండి ఈ ఏడు మీరు తీర్చుతామనండి. ఇక్కడ ఉదయరాజు గారు కూడా ఉన్నాడు, స్టీరింగ్ కమిటీలో ఆయన చాలా ప్రధానమైనటువంటి సెక్రటరీ జనరల్ కూడా ఇవి మీరు ఇవ్వండి, ఖచ్చితంగా చర్చలకు వస్తారు. రేపు 7వ తారీఖు నుంచి సమీక్ష. ఓకే ఉదయరాజు గారు ఏమంటారు విందాం. ఉదయరాజు గారు డిమాండ్స్ మరి సార్ చెప్పినటువంటి డిమాండ్స్ అయితే ఒకటి ఏంటంటే మౌలిక స్వరూపాలను మార్చేటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని మార్పు చేయడం అనేటువంటి దానికి మేము వ్యతిరేకం సార్. టిఆర్ఎస్లో ఏంటంటే ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు ఏంటంటే ఏ ప్రభుత్వము ఐఆర్ కంటే తక్కువ ఇచ్చేటువంటి ఫిట్మెంట్ ఏ ప్రభుత్వం లేదనేటువంటిది కూడా వీళ్ళు కూడా నింద నిత్యం భరించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అది ఎప్పుడు గుర్తుండిపోయేటువంటి అంశం కాబట్టి అయ్యారు కంటే తక్కువ కాకుండా ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఖచ్చితంగా ప్రభుత్వం పునరాలోచన చేయాలి. ఆ మేరకు మీరు ఒక మాట అన్నారు, ఏదైతే జనవరి 7వ తారీఖున ముఖ్యమంత్రి గారు చర్చలకు విలువలేస్తారు, ఆ రోజు ప్రకటన చేయడానికి, ప్రకటన చేసిన తర్వాత మా ప్రభుత్వ నిర్ణయాలు అని అన్నారు. మేము లేచిపోవాలనుకున్నాం, 30% కంటే తక్కువ ఇస్తే లేచిపోవాలనేటువంటి సందర్భంలో ముఖ్యమంత్రి గారు లేచారు. లేచిన తర్వాత హెచ్ఆర్ఏ దాంట్లో ఏం లేదంటే అవన్నీ ఏం అంశాలు లేవు, ఈ ప్రభుత్వ విధానాలు సిఎస్ గారితో మీరు మాట్లాడండి అనేటువంటి కోణంలో వెళ్ళిపోవడం జరిగింది. దేర్ ఇస్ నో అగ్రిమెంట్ అట్ ఆల్, అగ్రిమెంట్ అనేటువంటిది లేదు సార్. అయితే మీరన్నట్టుగా బయటకు వచ్చిన తర్వాత ఉద్యోగ సంఘ నాయకులు మిశ్రమ స్పందన అనేటువంటి చెప్పడం జరిగింది. ఉపాధ్యాయ సంఘాలుగా ఏపీటీఎఫ్ 1938 యూటీఎఫ్ ఎస్టీయు మేము మాట్లాడేటువంటిది, మేము బహిర్గతం చేసేటువంటి అంశము, దీనిని వ్యతిరేకిస్తున్నాం. ఫిట్మెంట్ ను వ్యతిరేకించాం, కేంద్ర పే రేంజర్ వ్యతిరేకించాం, అదేవిధంగా ఏదైతే 60 నుంచి 62 పెంచారో దాన్ని కూడా మేము వ్యతిరేకించడం అనేటువంటిది జరిగింది. సో మౌలికంగా ఉండేటువంటి అంశాలు ఏదైతే ఉన్నాయో అశుతోష్ మిశ్రా కమిటీ నివేదిక బయటకు వస్తే దాంట్లో మీరు చేసినా చేయకపోయినా పర్వాలేదు. ప్రభుత్వ పెద్దలు చెప్పేది ఏంటంటే ఫిట్మెంట్ కి సంబంధించి ఆ నలుగురు అంగీకరించారు అని చెప్తున్నారండి మీడియాలో ఓపెన్ గా. అంగీకరించారా ఆ నలుగురు అంటున్నా? అంటే ఆ అంశానికి సంబంధించి ఉద్యోగ సంఘ నాయకులు 60 నుంచి 62 వరకు హర్షం వ్యక్తం చేసి చివరి మాటగా చెప్పినప్పుడు అక్కడ చప్పట్లు కొట్టడం కొంతమంది జరిగింది అనేటువంటిది వాస్తవం. అంటే ఫిట్మెంట్ అనేటువంటిది లాస్ట్ అంశం కాస్తారు అక్కడ 7, 8, 9 అంశాలు చదవడం అనేటువంటి క్రమంలో అక్కడ ఆగల సీఎం గారు చివరి 13-14 అంశం దగ్గర 60 నుంచి 62 పెంచుతున్నాం అన్నప్పుడు చప్పట్లు కొట్టడం జరిగింది. అది బయటకు కానీ వాళ్ళు చెప్తున్నటువంటి ప్రచారం కానీ ఏమైపోయిందంటే చప్పట్లు కొట్టారు కదా అంటున్నారు. చప్పట్లు కొంతమంది కొట్టినటువంటిది ఏంటంటే 60 నుంచి 62 వరకు ఉపాధ్యాయ సంఘాలు దానికి ఏం వ్యతిరేకం కావాలి, నేనేం చప్పట్లు కొట్టలేదు ఏం లేదు. అయితే మొత్తానికి ఏంటంటే ఒకరు మేము ఒకరు మంచి అనేటువంటి ఐక్యతలో కూడా మళ్ళీ డిఫరెన్సెస్ రాకూడదు కాబట్టి మిశ్రమ స్పందన అనేటువంటి వాళ్ళన్న మేము పూర్తి స్థాయిలో దాన్ని వ్యతిరేకించడం జరిగింది. డే 1 నుంచి వ్యతిరేకించారు పోరాటం కూడా చేశారు. యూటీఎఫ్ ప్రసాద్ గారు కూడా మొదటి రోజే మాట్లాడారు మేము దీనికి వ్యతిరేకమని. సో టీచర్ల ముందు రోడ్డు మీద ఉన్న క్లారిటీ ఉంది. బట్ ప్రభుత్వం ఏముంటుందంటే ఫిట్మెంట్ కి ఉద్యోగ సంఘాల నాయకులు అంగీకరించారు, హెచ్ఆర్ఏ స్లాబుల విషయంలో అన్యాయం జరిగింది, ఓకే పరిశీలిస్తాం, ఇలా మాట్లాడుతున్నారు. అందుకని అంగీకరించడం అనేటువంటిది అయితే ఈవెన్ ఉద్యోగ సంఘాలు కూడా అంగీకరించలేదు సార్. వాళ్ళు ఆనందపడింది ఏంటంటే ఇళ్ల స్థలాలు 60 నుంచి 62 అని ఆనందపడ్డారు, కానీ దాంట్లో కూడా చాలా మతలబ్బు ఉంటుంది అనేటువంటిది మాకు తెలుసు. అక్కడ ఎక్కడ కూడా అంగీకరించినటువంటి దాఖలాలు లేవు, అదేవిధంగా ఒప్పందం చేసినటువంటి సంతకాలు కానీ అవి కానీ లేవు అనేటువంటిది వాస్తవం సార్. ఏవైతే డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో రామకృష్ణ గారు చెప్పినటువంటి డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ ఖచ్చితంగా తీర్చాలి సార్. అదేవిధంగా ఏదైతే రివర్స్ లో పోయినటువంటి పిఆర్సీ ఎప్పుడు కూడా అరియర్స్ అనేటువంటిది ఉద్యోగులకు వస్తుంది, కానీ ఉద్యోగుల నుంచి ప్రభుత్వానికి కట్టేటువంటి పరిస్థితి మొట్టమొదటిగా వస్తా ఉంది. తెలంగాణ ఐఆర్ ఇవ్వలేదు, మేము ఇచ్చామంటున్నారు, కానీ ఈ రోజు ఏదైతే 172019 నుంచి ఇచ్చినటువంటి ఐఆర్ దీంట్లో వెనక్కి తీసేసుకుంటున్నారు. అదేవిధంగా 4% లెక్క అంతా కడితే ఇప్పుడు ఐఆర్ 27 కాదు 17-18 అవుతుంది అంటున్నారు సార్. మీరు వెనక్కి ఇవ్వాల్సిన డబ్బులన్నీ లెక్క కడితే కోత విధిస్తే ఇచ్చిన ఐఆర్ 27 కాదు 17-18 అవుతుంది అంటున్నారు సార్. ఒక లెక్క సార్, ఒక చిన్న ఎగ్జాంపుల్ సార్, హెచ్ఓడిస్ ఎవరైతే హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి వాళ్ళకి 30% ఉండే హెచ్ఆర్ఏలో వాళ్ళకి 30 నుంచి ఏమైపోయింది 8 అయిన కారణంగా 22% వాళ్ళు క్లాస్ అయ్యారు. ఫిట్మెంట్ లో ఏంటంటే ఇచ్చినటువంటి 5000 కంటే తక్కువ కావడం వల్ల 4% తగ్గిపోవడం జరిగింది. సిసిఏ రూపంలో వస్తున్నటువంటిది 2%.
28% టోటల్ గా వాళ్ళు ఎలిక్కిపోతే ప్రభుత్వం ఇస్తున్నటువంటి 23 కి అక్కడ తెలిసిపోతుంది కదా సార్. ఇంకొకటి బాబు గారు ఇందాక ప్రస్తావించినట్లుగా ఆస్తి పన్ను పెంచారు, ఇంటి పన్ను పెంచారు, చెత్త పన్ను పెంచారు, ఇవన్నీ పెంచారన్న నేపథ్యంలో ఖచ్చితంగా ఆ భారాన్ని ఇంటి ఓనర్ అయితే భరించడు, అద్దెకిచ్చిన వాళ్ళ మీద భరిస్తారు. మీ హెచ్ఆర్ఏలు ఇప్పుడు ఇప్పుడున్న 30% 24% 8% తగ్గిస్తే అది ఈ రోజుతో కాదు, ఇక 10 ఏళ్ళు పెంచరని చెప్తున్నారు. మామూలుగా పిఆర్సీ అయితే 5 సంవత్సరాలు కదా, సరే 5 ఏళ్ళకైనా పెంచుతారు అంటే ఇప్పటి వరకు మీరు 10,000 రూపాయలు తీసుకుని హెచ్ఆర్ఏ రూపంలో ఈవేళ నుంచి 4,000 ఇస్తానంటే 6,000 తగ్గిస్తానని అనడమే కాకుండా వచ్చే 10 ఏళ్ళ వరకు 4,000 అని మూర్తి గారు ప్రభుత్వము చెప్పే వాదనలు దొంగతిరుగుడు వాదనలు తప్ప ఇంకోటి కాదు. రెండోది ఒక ఉద్యోగులు ఉపాధ్యాయులే కాదండి, ప్రైవేట్ షెడ్యూల్ సంస్థల్లో పనిచేసేటువంటి లక్షల మంది కార్మికులు, అసంఘటిత కార్మికులకి గత 15 ఏళ్ల నుంచి వేతనాలు సవరించలేదు అసలు. అది ప్రభుత్వానికి కూడా సంబంధం లేదు, ఒక షాపులోనో ఒక హోటల్లోనో ఒక స్టార్ హోటల్లోనో లేకపోతే ఇంకా పరిశ్రమల్లోనో పనిచేసే వాళ్ళకి షెడ్యూల్ పరిశ్రమలు అంటారు. ఈ షెడ్యూల్ సంస్థల్లో లక్షల మంది పనిచేస్తున్నారు, దాని మినిమం వేజ్ యాక్ట్ ఉంటుంది. ఆ మినిమం వేజెస్ యాక్ట్ ప్రకారం చేయాల్సింది కూడా ఈ గవర్నమెంట్ వచ్చిన పాత గతంలో జరగల, ఇవాళ వీళ్ళు వచ్చిన దాదాపు మరి 3 సంవత్సరాలు దగ్గరలో పడుతున్నప్పుడు కూడా వీళ్ళు పెంచాల, వీళ్ళు పెద్ద ఉద్యోగస్తులు కూడా పెంచలేదని ఇక్కడ వాదన చెప్తున్నారు తప్పు. అసలు నేను ఇందాక చెప్పిన కాంట్రాక్ట్ వాడు కూడా పెంచలేదు, దానికి తోడు షెడ్యూల్ పరిశ్రమల్లో చేసే లక్షల మంది అసంఘటిత కార్మికులు పెంచాలి. ప్రభుత్వం ఎవరికి మరి పెంచేది అంటే మీకున్న అధికారాన్ని నయా పైసా ఖర్చు లేకుండా ఉన్నాడు చేయట్లా. కానీ అదే గవర్నమెంట్ బడా కంపెనీలకి అదానీ కంపెనీకి కృష్ణపట్నం పోర్టు కారు చౌకాబ్ చెప్పారు, గంగవరం పోర్టు కారు చౌకాబ్ చెప్పారు, ఇవన్నీ జనం సొమ్ము కదా. అసలు ఎందుకని వాళ్ళు ఇంత సొమ్ముని మీరు ఇంకొక రూపంలో ఉద్యోగస్తులు ఇవ్వడానికి డబ్బు లేదంటారా? కానీ ప్రభుత్వ ఆస్తులు 1,000 కోట్ల రూపాయల ఆస్తుల్ని ప్రైవేట్ వాళ్ళకి అదానీలకు దారదత్తం చేస్తా ఉంటే గవర్నమెంట్ ఎవరికి కట్టబెడతా ఉంది? అదాని గొప్పోడా, ఇక్కడ టీచర్ గొప్పోడా? టీచర్ ఉద్యోగస్తులు కోటీశ్వర్లా, అదానీలు కోటీశ్వర్లా? మీరు ఇలా కోటీశ్వర్లకి రాష్ట్ర ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని సంపదను కట్టబెడుతున్నవి, వాళ్ళకి రాయితీలు ఇస్తున్నవి, ఓ పరిసరం పెడితే మీరు భూములు ఇస్తున్నారు, ట్యాక్సులు రద్దు చేస్తున్నారు, పైపెచ్చి వాళ్ళకి కారు సొంత గవర్నమెంట్ మా సొమ్ముతో మన సొమ్ముతో కట్టినటువంటి పరిశ్రమలు వాళ్ళు కట్టబెట్టేస్తున్నారు. ఇది కేంద్రం చేస్తా ఉంది, రాష్ట్రం చేస్తా ఉంది, మానిటైజేషన్ అక్కడ అంటున్నారు, వీళ్ళు అమ్మకం లీజన్ ఇక్కడ అంటున్నారు. ఇంత ఘోరంగా గవర్నమెంట్ ఇద్దండి. ఇవన్నీ పక్కదారి పెట్టి పేదవాళ్ళకి ఉద్యోగస్తులకి, పేదవాళ్ళకి టీచర్లకి, సంక్షేమ పథకాలకి, జీతాలకి పోటీ పెట్టేటువంటి ఒక ప్రమాదకర వాదనలు సరైనది కాదు. అన్ని తరగతులు మీరు ఎలాగే చూస్తా ఉన్నారు. ఇదే కాకుండా ఇవాళ చిన్న చిన్నగా గవర్నమెంట్ ఇంకోవైపున భారాల సంగతి ఇందా మీరు చెప్పారు, ఖచ్చితంగా భారాలని ఎలక్ట్రిసిటీకి రేపు రాబోయే కాలంలో ఇన్ని రకాల భారాలున్నాయి. ఇప్పుడేదో దాడి చేసి వాళ్ళ మీద వీళ్ళ మీద దుష్ప్రచారం చేస్తా ఉండే ఇలా ఈ రకమైన వాతావరణాన్ని కలిగించడం అనేది రాష్ట్రంలో ఒక ప్రజాస్వామ్య హక్కులకే కాదు, ప్రజల హక్కులకే కాదు, ప్రజల ప్రయోజనాలకు కూడా చాలా ప్రమాదం రాబోతుంది. ఈ టైంలో అందరం కలిపి దీంట్లో సమరస్యంగా పరిష్కరించాలి, కూర్చోవాలి, చర్చలు జరపాలి. సమ్మెను నివారించాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. సమ్మె దాకా తీసుకొచ్చే పరిస్థితిని సృష్టించిన ప్రభుత్వం, నివారించాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. అది ఇప్పటికైనా చర్చలు జరపడం ద్వారా పరిష్కారం చేయాలి. రెండోది ధరలు భారాలు కూడా తగ్గించాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది చర్చ, మరింత మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ టీవీ 5.